സോ ഹെല്ലോ ഗായ്സ്, ഒക്കെ ബാക്ക് ഗായ്സ് ഒന്ന് കീസ് ഇറച്ചിച്ച് നമ്മൾ ഉരുളാൻ മഞ്ചത്ത് എല്ലാം പോകുന്നത് നമ്മുടെ. സോ ഗായ്സ് മേത്ത് ചുരിച്ച് ഉരുളാൻ മഞ്ചത്തിൽ പോകുന്ന മുഖേസ് കുറക്കൽ എന്തോ എന്നു പറത്തുണേ. സോ മണമെന്ന് വെച്ചിട്ടുണ്ടെങ്കിൽ ചോദിച്ചതാം. സോ ലെറ്റ്സ് ഗോ. ഇരുചു ഉരുളാൻ മഞ്ചത്ത് എല്ലാം പോകുന്ന നമ്മുടെ మీ చూసుకున్నట్టయితే నాకు ఎంత ఎలిటర్ అయితే వచ్చేసింది మాట. సో ఇక లేచి వీడియో చూద్దాం. సో లెట్స్ గో గాయ్స్. అసలు జీతురా ఇక్కడ ఉన్నాడు గాయ్స్, ఎప్పుడు నాతోనే ఉంటాడు. మా గురకలేట్రా బాబు, చంపేస్తున్నారా బాబు. సో గాయ్స్ మనం అయితే డ్రాగన్ హెడ్ అయితే తీసుకుని జీతుని అయితే పైపిద్దామన్నమాట. సో గాయ్స్ లెట్స్ గో గాయ్స్. సో వాడు ఎక్కడున్నాడు జీతు? సో వెళ్దాం ఆగండి. ఏమో గాయ్స్, పొద్దునైనా కానీ నిద్ర పోతూనే ఉన్నాడు గాయ్స్. అసలు జీతు అయితే వామ్మో ఏందయ్యా గొరకలు, రే రే జీతు గాయ్స్. ఏంది గాయ్స్ ఇది? బాగా తిని పడుకున్నాడు బా. ఇక్కడికి ఏం దెబ్బ తగలక్కడ ఏంది ఇంత స్ట్రాంగ్ ఉన్నాడా అబ్బా? ఇప్పుడు తగులుతుంది. ఆహా జీతు, ఏ లే పొద్దు పొద్దున్న ఎవరైనా వుడ్మ్యాన్ మ్యాన్షన్ వెళ్తున్నాను. వుడ్మ్యాన్ మ్యాన్షన్ అంటే ఎవరు అసలు నువ్వు? నువ్వు రావా? సర్లే నేను పాకడు నేను చంపేసినా వచ్చిస్తావు, నేను చంపేసినా వచ్చిస్తావు. జీతకు సార్ నేను చూడు, జీతరాడు చూడు, ఎవరు చెప్పుకోండి. అవునా లే ఇంకా విడేసా? అవునా ఏందిరా, నీకు పిచ్చాన పట్టిందండి, పిచ్చిగట్లేసింది నేను నీకు. సో గైస్ కిందకి వెళ్దాం అనమాట. సో మన అప్ప అయితే మనకి పిచ్చితే పట్టింది గైస్. ఏ పెంట ఇదిగో, పెంట కాదు అది ప్రేమిక. ఎవరో మర్చిపోయావా? ఇప్పుడు గుర్తుకొచ్చానా? ఆ జీత రాసింది అక్కడ అమ్మో. సో ఏ పెంట ఎలిట్రా చూడు ఇదిగో. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, నీకు శనగ పోచ్చు చూడు, నా దగ్గర రెండు ఉన్నాయి. నీకే శనగ బ్లౌజ్ కావాలి? నా దగ్గర బ్లాక్ ఉంది, షాడో ఉంది. నాకు రెండు వద్దు. సరే నేనైతే దాంట్లో మరి మెటీరియల్స్ మొత్తం స్టోర్ చేసుకుంటాను. సరే నువ్వు వస్తావు రావా? ఏ ఒక్క నిమిషం, నేను ఇప్పుడు ఎగురుతున్నా ఎగురుతున్నా. ఓకే సో షీల్డ్ అయితే కావాలి. సో ఎలిట్రా ఇప్పుడు మనం వేసుకోవాలి. అమ్మో గాయ్స్ ఏంది గాయ్స్ ఇది? సో ఇయ్య అమ్మ వెయ్యవమ్మ ప్రణి. సో గాయ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ comment down below guys. So if you like this video, you can watch the rockets for me and dragon head. Okay, dragon head been for me. Oh, inkokada pata chachi pata layya. So matang ite ni store chesi this pampandi sadandi. So deeni gur chesetam. Yeah, so eh inga pala elu pona adiki ekkadiki endi woodland nen cheppana niku avunu పద వెళ్దాం అయితే. నిద్ర మత్తులో నేను ఏమైనా మర్చిపోయాయింది లేకపోతే నేను అలా అనుకుంటున్నా. సరేరా ఎక్కడికి ఎగురుతావేంది నువ్వు? రా ముందు నా దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి. మన ఇంట్లోనే ఉన్నాను. నువ్వు రా ముందు నేను ఎలిట్రాతో ఎగలాడిగా. హే కుక్క గాయ్స్, క్యూట్ ఉంది గాయ్స్. లాస్ట్ వచ్చేది కలే మేము కుక్కుని టైం చేసుకుంటాం అనుకుంటున్నా. లే ఆ సరే మన ఇంట్లో ఉంది కదా లీస్ట్ లీడ్ హార్సెస్ దగ్గర పడేద్దాం దీన్ని. అందుకంటే మనకి మళ్ళీ దొరుకుతాయరా కుక్కల్ని. జస్ట్ ఒక్క దగ్గర అక్కడ ఉంచుతాం, తర్వాత మళ్ళీ తీసేస్తా. సర్లే పోతే పోనీ కుక్క గేస్. మన హార్స్ మీద రైడ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎలక్ట్రికల్ హార్స్ ముఖ్యం గేస్, నాకైతే హార్స్ ముఖ్యం అనమాట. సో మన బిజిలీ మీద అయితే ఎక్కుదాం. హార్స్ లేదు ఏమి లేదు, లే కానీ రావా నువ్వు?
హార్స్ మీద వెళ్దాం కదా. మ్యాన్షన్ కి కాదు, జస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాలి కదా. లెటర్ వచ్చిన కాడి నుంచి అండ్ బోట్ వచ్చిన కాడి నుంచి అసలు మనం రైడ్ చేయట్లేదు. మేము గుర్రాల మీద సెకండ్ ఎపిసోడ్ దాకా రైడ్ చేసాం అంతే. అవును, ఇంకా తర్వాత చేయలేదు. ఇది ఎన్నో ఎపిసోడ్ అనుకున్నావు? 9th ఎపిసోడ్. పాపం ఉందే, అసలు మనకి మన వాళ్ళకి మన హార్సెల్ కి తిండి పెట్టి 4 రోజులు అవుతుంది కదా. ఎస్, దిస్ లాస్ట్ అయినా వీళ్ళకి ఫుల్ హార్ట్స్ ఉన్నాయి. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్ అంటే ఈ ఎపిసోడ్ బెటవా? కాదు, లాస్ట్ ఎపిసోడ్ కలే మాత్రం మేమైతే దానికైతే మాత్రం ఫుడ్ పెట్టి ఎండ్ అయితే చేస్తాం. సో అది, సో మా హాస్టల్ దగ్గర ఎండ్ కూడా చేసేది వీడియో. సో పాపం మా తీపి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటాం అన్ని సీన్స్ కలిపి కూడా నెక్స్ట్ ఎపిసోడ్. నేను పెడతానో లేదో నాకే తెలియదు స్టోరీస్ వల్ల, బట్ పెట్టాలి. పెడతాడు, పక్కా పెడతాడు. గైస్ ఇక్కడ గైస్ మాకు లాభ దొరికింది, అందుకే మాకు ఒబ్సిడియన్ తయారైంది. సో నా ఇంట్రో ఇది మా తీపి జ్ఞాపకం. అవును, సో ఒబ్సిడియన్ కలెక్ట్ చేసినప్పుడు అయితే ఫ్రెండ్ అయితే మా ఇంటికి వెళ్ళింది, అది నాకు బాగా గుర్తు. అప్పుడైతే నేను బహా ఎంజాయ్మెంట్ టేబుల్ డైమండ్ అది చెప్తున్నా. సరే ఇదిగో నేను వెళ్ళిపోతున్నా గుర్రాలు తీసుకుని. నేను వెళ్ళిపోయి వచ్చేసా కూడా. సో గైస్ ఇక్కడైతే మనకి ట్రేడ్ చేయడానికి అయితే ప్రంతా నా కోసం క్రియేట్ చేసింది కొత్తది. ఇదిగోండి వుడ్లాండ్ ఎక్స్ప్లోరర్ మ్యాప్, మార్చా. సో వచ్చేసింది మ్యాప్. అదే మూవీ ఏదో మూవీలో రామ్ చరణ్ బాద్షా అని పెట్టుకుంటాడు, అదే మూవీమే. అదే సో మిగతా ఆ వీడియో మాకు గుర్తులేదు గే. సో మిగతా తెలిస్తే గుర్తొస్తే కామెంట్ చేయండి. సరే ఇంక కదా, ఎందుకు వచ్చావు నువ్వు వేస్ట్ గా? కేవలం పడ్డానికి వచ్చాను నేను. బాగుందా? సమ్మగుందా? లాంటి నన్నే కొడతావా? గైస్ నా గుర్రంతో ప్రణీ, నా గుర్రం ఇంకా వేర్ ఆర్ యు? హలో, మొన్న ఆ రోజు నేను ఆ ఎపిసోడ్ లో కాపాడేది కదా మిషన్, నా గుర్రాన్ని కాపాడమే. హూ ఆర్ యు? నన్ను కొట్టావుగా. మా మొన్న నేను ఆ ఎపిసోడ్ లో కాపాడలేదా? ఏంటి నువ్వు ఆగుతున్నావా? నీకే తీస్తుంది ఎడా. అబ్బో గైస్ మనకి లీఫే వచ్చేస్తుంది. నేను తీయలేదా? సారీ లెక్కిస్తే పెడతా. వెళ్ళవా? ఆకులు తీవా? వెళ్ళవా ఇప్పుడు? లీవ్స్ మే, నేను ఆగుతావా? కృషి ఆగుతావా? లేకు నీ గుర్రానికి తగులుతుంది ఇవల్ల. ఎందుకు? మై మిస్టేక్ సార్. యాక్స్తేనే కొట్టు, దాంతో కుట్ట చూపిస్తాను. సో ఏ పెద్ద పదమే నీ వల్ల నా హార్స్ గురికి ఎత్తమని పోసు వాళ్ళు. నువ్వు పైన వాళ్ళ నా షెల్కర్ బాక్స్ పెట్టేశాను అమ్మా కింద. నువ్వు అది నా షెల్క బాక్స్, నువ్వు తీసుకుంటే చంపేస్తా ఈ రోజు నిన్ను. నన్ను గుర్తుపోయింది గుర్రం కూడా. ఏది మీ నా గుర్రం? ఏది అసలు నువ్వు ఎక్కడున్నావు? మన గుర్రం ఏది మే? అబ్బా ఎక్కడుందమ్మా ఇప్పుడు ఇది? నా గుర్రాన్ని అది ఎత్తుకుతుంది, ఆగు. గుర్రాన్ని పోగొట్టింది. దాన్ని ఎవరు కొట్టమన్నారు? నేను. నువ్వు కొట్టింది? నేను కాదు, అది పారిపోయింది వల్ల. ఇది ఎక్కడే ఉందయ్యా? పెద్ద వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోతాడు. తట్టు పెట్టిన చోట ఉంది నీ గుర్రం. నువ్వు లెగ్గు చేతో తీస్తుంటే ఏంటి? సో ఇదే గైస్ మా తీపి జ్ఞాపకాలు. అమ్మా జస్ట్ అమ్మ లావా ఓపెన్ చేసలేదు, లేకపోతే నేను నా గుర్రం ఇద్దరం కలిసి చచ్చిపోవాలి. ఇక్కడే పదా గుడ్లా మ్యాన్షన్కి వెళ్ళిపోతాం. అదో ముందుది వీటిని పెట్టేసి ఇదిగో వచ్చేసా నేను. నీ గుర్రం అసలు పట్టట్లేదు మేము వాటిల్లో అట్లే చురుగురో. ఓహో గాయస్ బయటికి వెళ్ళిపోదాం. సో గాయస్ ఫైనలీ వచ్చాము. వచ్చేసామయ్యా.
టిప్పల్ టిప్పల్ పిడి వచ్చేసాను. సో లీడ్ వీటిని దీనిని కట్టేద్దాం. లీష్ కట్టే అమ్మయ్య గైస్ కట్టేసాం. మా డోర్ ఎవరు ఓపెన్ చేసింది ఫెన్స్ గేట్లు అమ్మ క్లోజ్ చేసేసాం. అది మనం చాలా దూరంలో ఉన్నాం. చూపించు కొంచెమే చూపి భయ్యా సర్లే మరి దుర్మార్గుడులో ఉంటా కొంచెమే చూపి ఇస్తున్నాగా రాక్షసుల్లో ఉంటే ఎలా చెత్తివి ఎలా. సో గైస్ ఇలా అయితే మేము మా ప్లాన్ ఏంటంటే ఆ మ్యాప్ ఫాలో అయిపోదాం. సో అది సో కేక్ ఇంకా గైస్ ఈ కేక్ పాడైపోయి ఉండింది మన మా కీపింగ్ ల్యాప కాదు తింటామేంది ఇప్పుడు ఎక్కువ అయితే మాత్రం ప్రంత ఛానల్లోవే పెడతా. నేనైతే లాస్ట్ ఎపిసోడ్లో విట్స్ వచ్చేసి ఎందుకంటే గైస్ జితుది ఫస్ట్ నుంచి ఈ ఛానల్ లేదు కాబట్టి అవును. సో మొత్తం అయితే బృంద దాంట్లోనే. సో మొత్తం అయితే బృందమే అయితే కామెడీ ఉంటాయి. సో మీకు నావైతే అసలు కామెడీ ఉండవు. సో ఈ లాస్ట్ ఎపిసోడ్స్ అయినా కామెడీ చేయాలని అయితే అనుకుంటున్నాం మేము. చూద్దాం ఏ ఆగ్నే అమ్మ ఇన్నాళ్ళకి దట్టంతా పోయిందయ్యా. ఎన్నాళ్ళకి గైస్ అసలు అసలు మొత్తం ఇల్లు తగిలి పడిపోయింది గైస్ నా వల్ల. ఫ్రంట్ అండ్ స్టిల్ అసలు ఫస్ట్ అదే రికార్డ్ చేసింది. అదే రికార్డు నేనేం మార్చలేదు మళ్ళీ రికార్డ్. హై గైస్ వర్షం పడుతుంది. గైస్ వర్షం పడుతుంది అయ్యా. ఏ గైస్ ఇప్పుడు నేను అమ్మా వర్షం తగ్గిపోయింది. అమ్మ వర్షం ఎందుకు వర్షం తగ్గిపోతావు ఇదిగోండి దొరికింది అయ్యా క్లే దొరికింది. మేము స్టార్ట్ అయింది 500 లో. ఇంకా చాలా దూరం ఉంది తెలిసిన విషయమే. సచ్చిపోయాను ఇదంతా ఏంటో తెలుసా నీకు? అదేదో క్రాఫ్ట్ మ్యాన్ లో మనకి టెరాకోట ఏదో ఉండింది. అదేంటి దాని పేరు? టెరాకోట టెరాకోట కాదు క్లే. ఆహా క్లే క్లే ఇదంతా క్లేనే గే. సో రెడ్ క్లే పింక్ క్లే బ్లాక్ క్లే కాదు కాదు ఇవి క్లేస్ కాదు సారీ ఇవి టెరాకోటస్ అన్నమాట. మన మైన్క్రాఫ్ట్ లో అయితే టెరాకోటస్ మన క్రాఫ్ట్ మ్యాన్ లో అయితే నువేంద్ర. సో నేనేదో మొత్తం ఎక్కుంటే వచ్చాను. సో ప్రెంత మాత్రం నడుచుకుని వచ్చి బోట్ లో వచ్చాను గైస్. అదే బోట్ ఇక్కడ ఏం డ్రెస్ ఉంటే ఓకే. అయ్యో నేను చచ్చిపోతుంటే కాపాడం కూడా కాపావు. నీళ్ళల్లో నీళ్ళల్లో ఎక్కడ అసలు ఏ ప్లేస్ బ్యాడ్ ల్యాండ్స్ ఎప్పుడు అంతే కదా బ్యాడ్ ల్యాండ్సా. నీ చచ్చిపోయాం కూడా ఇక్కడ ఇంకా రాలేదు నాకు. నువ్వు రావాలని కోరుకుంటున్నా. అవును ఇంకా మళ్ళీ అక్కడికి ఎలా కలుస్తాం గైస్. సో ఇక్కడికి 2000 దాకా వచ్చాం కానీ గైస్ మాకైతే ఎలా అంటే అట్లా చాలా దూరం ఉంది గైస్ ఇదైతే ఉట్లా మంచి 8000 దాకా వచ్చాం. చాలా సేపు పట్టింది గైస్ ట్రై చేస్తాం అది లాస్ట్ స్టెప్ చూడ చేస్తాం. ఎందుకంటే గైస్ సో ఇంకా వెళ్ళాం కానీ సో ఇంకా ఈ విడుతూ ఎండ్ అయిపోయింది మన. సో గైస్
ఇందులో అయితే ఎంటర్ చెస్ట్ లో అయితే పెట్టిద్దామండి. సో గైస్ చూడండి ఇదిగోండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి విధం చంపబోతున్నాం. సో లేదు గైస్, సో నేనే తెరాను జీతంతో కూడా అయితే వెళ్ళి. సో గైస్ చచ్చిపోదాం, మ్యాప్ ఉన్నా పర్లేదు మళ్ళీ కావాలి ట్రేట్ చేసుకోవచ్చు. సో గైస్ నాకైతే ఇంకా ఈ వీడియో తండిపోయింది మన. సో దట్స్ వై, సో జోకింగ్ అన్నమాట. సో విధని చెప్పడం ఉంది. సో స్నో భయంలోకి వచ్చాయ్యా, స్నో భయంకి వచ్చాము మేము. చాలా విలేజెస్ చచ్చిపోయాను, నేను చచ్చిపోతున్నా. నా హార్ట్స్ చూపిస్తానండి గెస్ నాది కూడా. ఇంటిలో హాయ్, నువ్వు స్టీవ్ లో ఉన్నావు. నా చెస్ట్ ప్లేట్ అయితే ఓకే, నేను దాంట్లో పెట్టాను కదా మర్చిపోయాను. నా శిల్క బాక్స్ లో శిల్క బాక్స్ పెట్టుకున్నాను, నావి పెట్టుకున్నాను శిల్క బాక్స్ లో. బుక్ అండ్ పిల్లు ఎప్పుడు వస్తాను మీద ఎన్నో చెస్ట్ పెడతాను. షీల్డ్ షెల్టర్ బాక్స్ ఎంచాంటెడ్ యాపిల్స్ ఉన్నాయి మన ఇంట్లో, ఉన్నాయిగా అవసరం లేదులే. మన అది బా ఓపీ ఆర్మర్ కాబట్టి, గాడ్ ఆర్మర్ కాబట్టి ఏం ఉంది మనకి. షీల్డ్ ఇంకెళ్దాం పదవా, ఇంకా సిద్ధం యుద్ధానికి సిద్ధమా. మొత్తం తీసేసుకున్నాం వాటి, ఈ రెండైతే అవసరం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏంది అసలు అవసరం లేదు ఇంకా. ఓకే నేను సిరీస్ కూడా ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇవైతే మనకు అవసరం లేదు గైస్. సో ఇక్కడ పెట్టద్దామండి. ఓకే నా చెస్ట్ ప్లేట్ దీంట్లోనే వేసి పెట్టింది, దీంట్లోనే పెట్టా. సో నా నిద్ర చెస్ట్ ప్లేట్ అండ్ నా దీంట్లో పెట్టా. సో దీని అయితే తీసేద్దాం. సో ఎస్ చెలకపోతే కరెక్ట్ అయిపోయింది. ఇంకా పదం పెడతా ఇప్పుడు ఇతన్ని చంపడానికి ఐటమ్స్ తీసుకున్నాం కింద ఉన్నాయి. సోల్సండి ఉందా ఉందిగా. ఫైనల్ వచ్చాడు అయ్యా స్వామి. ఇది మంచి ప్లేస్ చెప్తా అన్నా రోజు రా అలా వేలు ట్రై చేసుకుని ఎక్కుకున్నా ఎగిరితేనే. ఇది స్టీవ్ లో ఉంటాడు గైస్, ప్లీజ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి. సో గైస్ ఐ విల్ షో యు హౌ టు చేంజ్ యువర్ ఐ టు షో హౌ టు వాచ్ హౌ టు వాచ్ యువర్ రైట్ స్కిన్ ఇన్ యువర్ గేమ్ ప్లే ఎపిసోడ్స్ ఆర్ ఎనీథింగ్ గైస్. సో గైస్ జీతు నుంచి ఇప్పుడు చూద్దాం టాంటాడా స్టీవ్ జీతు. నువ్వు ఆఫ్ చేసుకుని ఆన్ చేసుకున్నావా? నేను మన నాకు కనపడట్లేదా? ఆహా నాదే, ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకున్నావా? ఆన్ చేసుకున్నా టీవీ గేస్. సీత చూస్తున్నావు నవ్వుతావా? నెక్స్ట్ ఎపిసోడ్ అయితే పక్క అయితే మనం ట్రెజర్కి వెళ్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ బీకన్ పెట్టుకుందాం గేస్, బీకన్ పెట్టి వెళ్దాం ట్రెజర్కి. ప్లీజ్ ఎక్కడతావా? లాగ్ పోనీ, నడుచుకుని వెళ్తావా నువ్వు? జీతు లాగ్ జీతు ఒక్క దెబ్బకు చచ్చిపోతా. ఎందుకు పిద దగ్గర చాలా జోకుతూ ఉండండి లేకపోతే వేయలేకపోతున్నా ముందు అట్లీస్ట్. చాలా బాగా అదే మనం ఒక టవర్ కట్టుకున్నాం ఆఫ్లైన్ లో అక్కడ, అదే వెయ్యలేకపోతున్నా గీస్. మనం కుక్క మీద ఫ్లింట్ అండ్ స్టీల్ వేస్తే అది కాలిపోయింది, ఒకసారి ట్రై చేద్దాం. దానికి తగిలింది కూడా దెబ్బ వచ్చి కొట్టింది. చూద్దాం కొడితే ఊరుకుంటుంది కుక్క డాగ్. వెళ్ళిపోతున్నా నేను కూడా. సో ఇంకా ఈ వీడియో తిండిపోయింది జోగ్ అయితే అంటున్నా అనమాట. ఏ ప్లేస్ మే ఇట్రా ముందు నువ్వు ఎగరాలి, నేను ముందు నువ్వు ఎగరాలంటే ఇంకా తగారిపోతులే. అబ్బా ఎగురు ముంజు నుంచి
నాకు తెలుసురా ఫాలో ఉన్నాను నువ్వు ఎగిరితే మాత్రం ఊరుకోను ముందులేరా ఎందుకయ్యా ఇక్కడ వెదర్ చెప్పేదరా ఇక్కడ వద్దులే బెడ్ లేవా ప్లీజ్ ఇప్పుడు వద్దులే బెడ్ లేమంటే ఇక్కడ ఇప్పుడు వద్దు అంటావు ఇప్పుడు వద్దులే బెడ్ వేసుకోడు ఇంకా నైట్ కూడా అవరా మొత్తం అవని నైట్ అప్పుడే మాన్స్టర్స్ కూడా రావాలి కదా ఇదిగో వేసుకో తీసుకో బెడ్ నేను ఇంటికి పోతాను రావా బెడ్ మీద పడుకోవా సరే గైస్ జీతో పడుకోవడం అన్నమాట బ్యాక్ బెడ్ ఏంటి బ్లాక్ బెడ్ ఇష్టం లేదన్నమాట జీతోకైతే ఏదిమే నాకు రాలేదు నీకా నీకెందుకు వచ్చింది నేను ఇక్కడ ల్యాండ్ మీద వేస్తే గుడ్ నైట్ ఇంకా నైట్ కూడా అవ్వాలి షో చేయకు నిద్రపోయాను నేను గైస్ గైస్ ఇక్కడ ఎక్కడ చంపేది ఇక్కడ ఇక్కడ నా నెత్తి మీద ఇదిగో ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఏ ఆగు రిస్పాండ్ ఇక్కడ బాగుంది ఎక్కడ గైస్ ఇక్కడైతే రిస్పాండ్ లిల్లీ ప్యాడ్ ఉంది నీ ప్యాడా అలా స్వాంప్ దగ్గర అయితే అస్సలు నేను చచ్చిన రానొచ్చు స్వాంప్ అంటే వెనక ఎన్నిసార్లు చెప్పండి అక్కడ చాలా డేంజరస్ అని ఏ చెల్ రావోయ్ విచ్చేసి ఉంటాడు విచ్చట్టు కూడా ఉండి అంత లేదులే కానీ రా అంత లేదంటావు ఎందుమే నువ్వు బాగానే చెప్తు నువ్వు కదా ఏం తెలీదు సారీ అయితే నువ్వు రాకు సారీ ఇక్కడ చంపితే బెటర్ అసలు ఇక్కడ ప్లేస్ లేదునే హే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది నువ్వు కూర్చోడానికి హే మన ఇంటి దగ్గరేనా ఇది ఆగో కొంచెం ఇటు అటు వెళ్దాం స్వాంపాయంలోనే కొంచెం అటు ఇటు వెళ్దాం ఇక్కడ చంపుదాం వాటర్లో వాటర్లో చంపచ్చు ఇక్కడ చంపుతాం అయితే ఇది ఎంత మే అసలు మన ఇంటి దగ్గర చంపుతా ఇక్కడ ఇక్కడ ఎవ్వరు లేరు ఇలా అదంతా పేలిపోద్ది మీ ప్లేస్ మన ఇల్లు పేలిపోద్దిగా మరి అందుకేగా ఇక్కడ అదే పాత విలేజ్ అంటే రైడింగ్ హాల్ రే అక్కడ మన ఇల్లు దగ్గరే రాది సర్లే నేను చెప్పింది ఇక ఇక్కడ రాను అదే బ్లాక్ హాల్ కాదు ఇద్దరు ఏదో బ్లాక్ హోల్ అనుకుంటున్నాం గైస్ కుదిరితే మేము బ్లాక్ హోల్ మోడ్ కూడా చేస్తాం బ్లాక్ హోల్ అంటే మొత్తం లాగేసి డోరమాన్ చూడలే అసలు రా ఎక్కడ ఎంత స్వాంప్స్ లో అసలు ప్లేస్ ఉండదు మే చచ్చిపో మే సమరాడికి మే పెద్ద స్వాంప్స్ లో ప్లేస్ జిదుని చేయని ఏం చేయాలి చెప్పావా నీకు ఏదైనా పెద్ద ప్లేస్ కావాలి దగ్గర చూద్దాం ఆగండి ఈ ప్లేస్ ఏంటి అంత చిన్న ప్లేస్ లో ఎలా చెప్తావు ఇంత పెద్ద ప్లేస్ ఇది నీ కొంత ప్లేస్ ఒరే మన ఇంటికి దగ్గర కదరా ఇది అయినా కొత్త ట్రేడింగ్ వాళ్ళ దగ్గర ఇది రా మే అసలు ఇక్కడ మే అసలు ఏం ఉండదు మే ఒక్క పాట కూడా ఇక్కడ నేను ఆడద్దు చెప్పా విషయం చెప్పండి నాకు ముందు చేసేసా నేను వెళ్ళండి రా వద్దు ఇంకో చోట ఇక్కడ అన్నావు కదా అదిగో అక్కడ అక్కడ చాలా పెద్ద ఇంటి రిస్పాండ్ పాయింట్ పోయింది నాకు సంబంధం లేదు రా ఇంకా నువ్వు రమ్మన్న ఇడ ముందు నువ్వు రా ఇడిగిరా పోతేనా సరే మా నువ్వు రాకపోతున్నా గాయ్స్ నువ్వు ఓడిపోయింది ఎక్కడున్నామే నీ వెనకే ఉన్నామే ప్రింత జోక్ కాదు ప్రింత నా ఇష్టం వచ్చిన చోటు చేసేస్తా లేకపోతే వీధర్ని ఎక్కడ చేస్తా నాకే తెలీదు నేను నా ఇష్టం వచ్చిన సేపు వెళ్ళిపోయా అసలు వీడియో రికార్డ్ చేయండి చాలా
జిదిదిగోరా ఎవరు ప్లేస్ లో అయ్యో ఈ ప్లేస్ గుర్తుందా ఈ ప్లేస్ అందుకే అసలు ఎందుకు సరే ఏంటి ఎంత జాగ్రత్త నీకు ముందు జాగ్రత్త నువ్వు స్టీవ్ లో ఉన్నా అమ్మ బెడ్ రిస్పా మర్చిపోయాడు మర్చిపోయినా మా ఇంట్లో బాణం అయిపోయినా మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఈ లీటర్ కూడా ఉండదు ఇది నా దగ్గర ఉంది బట్ ఇంట్లో ఉంది నీకు వచ్చాయింది లీటర్ మీరు ఆమె పోయాలా నేను బెడ్ లేదా నీ దగ్గర ఆ లాస్ట్ హెడ్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త ఉండాలి ప్లీజ్ ఒక్క హెడ్ మామూలు చూపి అయ్యా ఆగవా ఆగవా జీవితం వల్ల జీవికలేస్తా ఉంటాడు అంతా లాస్ట్ హెడ్ నువ్వే పెట్టాలి ప్లీజ్ నేను లాస్ట్ హెడ్ నువ్వే పెట్టాలి నాకు ఇవ్వు ప్లీజ్ అమ్మ ఇచ్చేసాడు ఒక్క నిమిషం అంటూ గుర్తు జీతు నాకు ఇవ్వు జీతు పెట్టు నేను జంప్ జంప్ చేసి పెట్టు జంప్ చేసా అలా ఎందుకు రాజీతిగా మే అది స్పాన్ అవుతుంది మే నీ వల్ల జంప్ హై విదే బాగున్నావా ముందు పేలాలి పేలాలి మొత్తం ఫుల్ అవుడు వేస్తే లేకపోతే ఇప్పుడు చచ్చిపోతా అక్కడ పేలింది అవునా ఆ ముక్క చెప్పాలి కదరా అమ్మ పేలింది చచ్చిపోయాను